దేశవ్యాప్తంగా ఒక్క సొంత పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 330, 370, అట్లాగే ఎన్డీఏ కూటమికి 400 లక్షలతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, తెలుగుదేశంతో పొత్తు లాంటి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి తలకమించిన భారమైంది. జేడీఎస్లో కుల అహంకారం, వ్యక్తి అహంకారం అన్నదానికి పరాకాష్ట రేవణ్ణ, దేవగౌడ కొడుకు రేవణ్ణ. ఆ రేవగౌడ కొడుకు, రేవణ్ణ కొడుకు చేసినటువంటి నిర్వాకం ఇప్పుడు సంచలనమైంది. కరెక్ట్గా టైం చూసి దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏయో పెన్ డ్రైవ్లు రిలీజ్ చేశారన్నట్టు పేరుతో కావాలని జనంలోకి పెన్ డ్రైవ్లు వదిలింది. ఆ తర్వాత ఆ పెన్ డ్రైవ్ల్లో 300కు పైగా తనంట అమ్మాయిలని వేధిస్తూ ఆ వీడియోలు తీసుకుంటాడంట. ఒక సైకో మెంటాలిటీ అట. అవన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తూ హైలైట్ చేస్తూ ఇప్పుడు సాగుతున్నటువంటి వైనం. అతనేమో పరారైపోయాడు. దీంతో కరెక్ట్గా నోటి దగ్గరికి ముద్దొస్తున్న టైంలో ఎదురు దెబ్బ తినే పరిస్థితి కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి.